మెదడు లేని మేధావి యనమల రామకృష్ణుడు అచ్చోసిన ఆంబోతు అచ్చినాయుడు మన లోక జ్ఞానం లేని లోకేష్ బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు నా భాషలో అయితే పిచ్చుకోక వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితుల్లో మనం లేము. నేను అడుగుతా ఉన్నాను, ఈ దేవినే నోమాని కానీ అచ్చెన్నాయుడు కానీ రోజు రెండు మూడు రోజులుగా మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు పారేసుకుంటూ మాటలు పారేసుకుని అట్లాగే అసలు ఒక కంపరం వచ్చినట్లుగా మాట్లాడే ఈ పిచ్చి కుక్కలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఆదాయపు పన్ను శాఖ రైట్ చేయటం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒక పక్క తెలంగాణలో, ఒక పక్క మహారాష్ట్రలో, మూడు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొంతమంది వ్యక్తుల మీద రైడ్ చేస్తే ఆ రైడింగ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దీనివల్ల బయటపడినాయి, దీనిలో నిజానిజాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అనే ఒక నోట్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది, మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. జోగి రమేష్ పెడన ఎమ్మెల్యే, ముట్టి కింద 16 కేసులున్నాయి. నువ్వు పత్రిక గౌరులు, నీతి గౌరులు దేవినే నువ్వు మాకి అరే ఇద్దరే అనొద్దని నువ్వేమన్నావు? పిచ్చు కుక్క ఎవరో నీ ఇంటర్వ్యూ చూస్తే, ఇవాళ ప్రెస్ మీట్ చూస్తే తెలిసిద్ది ఎవరు పిచ్చు కుక్క అనేది. నువ్వు మా నాయకుడు నన్ను ఎవడో అయిపోయావా? మా దరిద్రం రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి క్రిమినల్ స్క్రీన్ గెలిపించారు, ఆపేస్తున్నారు అందరూ. మీరు గెలిచినప్పటి నుంచి వస్తున్న ఒక్కోటి నోటి దురుసు ఎప్పుడు మీ దయ వల్ల రాష్ట్రం శాంతి భద్రతలో లోటు ఎప్పుడు? మీ మాటల వల్ల పోలీసు డిపార్ట్మెంట్ అంతా మీ చేతిలో ఉంది. ఎవడ పిచ్చు కుక్క, నీ బతికేంటో, మీ ఫ్యామిలీ బతికేంటో జీకొండూరు గడ్డమనికి వెళ్తే అక్కడ చెప్తారు. పేరుకు వృద్ధాశ్రమం అడుగుతూ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీ గడ్డమనుకులో చెప్తారు. మీ గ్రామంలో నువ్వు మాట్లాడుతున్న మా నాయకుడి గురించి ముందు నీ కేసులు చూడు. నువ్వు పోతుంటే గడివి, నువ్వు పిచ్చు కుక్క అంటావా? మీకేమైనా చేతనైతే ప్రతిసారి అంటారు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, వాడిని పట్టుకొని జైల్లో పెట్టు. మీ సంతోషిస్తాం జనసేన తరపు నుంచి టీడీపీని. నీకు దమ్ము ఏమన్నా ఉంటే, ధైర్యం ఉంటే, నీ చిత్తశుద్ధి ఉంటే మీ పెడ నియోజకవర్గం అభివృద్ధి నోటి దుర్సదుపులో పెట్టుకోండి. మా నాయకుడు గారు మొన్నే చెప్పారు రాబోయే కాలంలో యుద్ధం చేయడానికి జన సైనికులు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు చెప్పినట్టు నోటి దురుసు వల్ల ఒళ్ళి బలిసి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ మా జనసేన పార్టీ అధ్యక్షుని పిచ్చి కుక్కను సంబోధించి పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తున్నావు. నీకు తగిన సమాధానం చెప్పబోతున్నాం. అందరం ప్రతి ఒక్కళ్ళు 151 సీట్లతో గెలిపించారు, అది గుర్తుంచుకొని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్ప అత్యోసిన అంబోతులాగా ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. చూస్తున్నాం, గమనిస్తున్నాం.
మీకు సరైన సమాధానం చెప్పబోతున్నాం, ఎదురు చూస్తా ఉండండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.